Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజధాని తెరపైకి సరికొత్త వివాదం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపైన హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోందనే ఉత్కంఠ మొదలైంది. మూడు రాజధానుల బిల్లును మరోసారి తీసుకొస్తారని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరిగినా కోర్టు తీర్పుతో దానిమీద నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అదే సమయంలో హైకోర్టు తీర్పులో భాగంగా రాజధాని మార్పు అధికారం అసెంబ్లీకి లేదనే విధంగా చేసిన వ్యాఖ్యలపైన అసెంబ్లీలో చర్చ జరగాలని సీనియర్ నేత ధర్మాన సీఎంకు లేఖ రాశారు. న్యాయ శాసన వ్యవస్థల అధికారాలపైన చర్చ చేయాల్సిన అవసరం ఉందని ఆయన రాసిన లేఖతో ప్రభుత్వం ఈ సమావేశాలలో ఆ అంశంపైన చర్చ చేపడుతుందా లేదా అనే ఆసక్తి కూడా కనిపిస్తోంది. ఇదే సమయంలో మంత్రి బొత్స మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన స్వార్థం కోసమే ఏ నిర్ణయమైనా తీసుకుంటారని వ్యాఖ్యానించారు. శాసనసభను చట్టం చేయవద్దంటే ఎలా, సభ ఉన్నదే చట్టం చేయడం కోసమని చెప్పుకొచ్చారు. ఏ వ్యవస్థ అయినా చట్టానికి లోబడే పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ వేసి రాజధాని అంశాన్ని తేల్చాలని నిర్ణయించారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం నాడు నారాయణ కమిటీ వేసి రాజధాని నిర్ణయించిందని బొత్స చెప్పుకొచ్చారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న ఏ నిర్ణయం ప్రకటన పార్లమెంటుకు పంపలేదని వివరించారు. విభజన చట్టం ప్రకారం 2020 దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అన్నారు. దీంతో హైదరాబాద్ రాజధాని అని కీలక వ్యాఖ్య చేశారు. దీనికి కొనసాగింపుగా అమరావతిని తమ వరకు శాసన రాజధానిగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారని, ఆ తర్వాత మార్చుకుంటారని చెప్పారు. గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు చేసిన ప్రవర్తనను ఆయన ఖండించారు. ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల విభజన చేస్తోందని బొత్స వివరించారు. అయితే మూడు రాజధానులు అమరావతి సిఆర్డీఏ అంశంపైన హైకోర్టు తీర్పు రావడంతో ప్రభుత్వం దీనిపైన సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్లే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ సమావేశాల సమయంలో రాజధానుల వ్యవహారంపైన క్లారిటీ ఇస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడు మంత్రి బొత్స మరోసారి ఉమ్మడి రాజధాని 2024 వరకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందంటూ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారుతోంది.